భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఈ ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య నున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికి నీ భూమి మీదనున్న సమస్త శరీరాలలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకునుందున నేను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మొన్న విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ని జలప్రళయం అంటున్నారు. జలప్రళయం అంటే ఒకటి రోజు రెండు రోజుల్లో కురిసే వర్షం కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. జలప్రళయం అంటే దేవుడు ఆదికాండం 6 అధ్యాయంలోనే నరుణ్ణి చేసినందుకు దేవుడు సంతాప పడ్డాడంట. వీడు బాల్యం నుండే చెడ్డవాడు అయ్యాడు, వీడిని మంచివాడిగా సృష్టించినందుకు వీడేమైపోయాడు, చెడిపోయాడు. అందువల్ల దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఈ మానవ జాతిని సృష్టించినందుకు బాధపడి ఆయన జలప్రళయాన్ని రప్పించాడు. ఆ జలప్రళయం అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం ఈ భూమి మీద కురిసిందండి, అది జలప్రళయం. ఈ 3 రోజులు 4 రోజులు 10 రోజులు కురిసిన వర్షానికే జలప్రళయం. అయితే మేము ఆ రోజు నర్సీపట్నం 25వ తేదీ పోయాం, ఆగస్టు 25. 31న మా అన్నగారికి కావల్లో మీటింగ్స్ ఉన్నందువలన 31న మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. అందువలన మేము తిరిగి వచ్చాము. వచ్చేలేక విజయవాడకి యువతలోనే స్టక్ అయిపోయాం, ఖాజీ అది దాని దగ్గర. ఇంకా ఎంత ప్రయత్నం చేసినా 3 గంటలు మేము ట్రాఫిక్లోనే నిలబడిపోయాం. ఇంకా సరే దేవుడే ఉన్నాడు, ఏమైంది ఇక్కడ ముందు ఇన్ని బండ్లు అయిపోయినాయని మేము ముందుకు వచ్చాము. వేరే కారుని క్రాస్ చేసి చూస్తే నీళ్ళు వచ్చున్నాయి, మోకాళ్ళ లోతునే నీళ్ళు ఉన్నాయి అప్పటికే. అప్పుడు సరే ఏది ఏమైనా కూడా మనం వెళ్ళిపోవాలి, ఈ నీళ్ళు ఇంకా పెరుగుతాయి అని చెప్పాను నేను. అప్పుడు డ్రైవరు సైలెన్సర్లోకి నీళ్లు పోతే ఆగిపోతాయి అమ్మా కారు అని అన్నాడు. ఆగిపోదు, ఏం పోదు, నువ్వు పా ముందు పో, దేవుడు మనల్ని కాపాడతాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఈ విజయవాడ ఫ్లడ్స్ అంటే శనివారము ఈవినింగ్ 6:30 గంటలకు స్టార్ట్ అయ్యాం మేము అక్కడి నుంచి, ఆ ట్రాఫిక్లో నుంచి. ఇక దేవుడే ఉన్నాడని చెప్పి ముందుకు సాగి వచ్చేసాం. తర్వాత చూస్తే భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. ఎంతోమంది కొట్టకపోయారు, ఎన్నో కార్లు కొట్టకపోయినాయి, ఎంతో భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రియమైన దేవుని జనాంగమ. చూశారుగా మీరు, ఎన్నో 100 మంది కొట్టకపోయి ఉంటారు, పశువులు పోయినాయి, ఆస్తి పోయింది, తర్వాత ఆస్తులు పోయినాయి, ఒంటి బట్టల మీద నిలబడ్డారు. దేవుడు మమ్మల్ని ఆ ప్రళయంలో నుంచి కాపాడి ఆ వర్షంలో నుంచి మమ్మల్ని తప్పించాడు. జల ప్రళయం అంటే అది కాదు, అది 40 డేస్ కుసిని అనమాట. పూర్వకాలంలో దేవుడు ఈ మనుషుల మీద చేసిన చరాచర జగత్తు మీద కోపపడి జంతువుల్ని పక్షుల్ని అన్నిటినీ జంట జంటగా ఆ నోహు తయారు చేసినటువంటి ఓడలోకి రప్పించి మిగతా వాళ్ళందరినీ ఆ జలప్రళయంలో ముంచేశారు. ఇట్ట వర్షం వస్తుంది, జలప్రళయం వస్తుంది, దేవుడు ఉగ్రత చూపిపోతున్నాడు అంటే అప్పుడు ఎవరు నమ్మలేదు. నోవహు యొక్క 3 కుమారులు 3 కోడళ్ళు టోటల్గా 8 మందే రక్షణ పొందారు. 120 సంవత్సరాలు ఆయన వాక్యం చెప్తే ఆ కుటుంబం వరకే రక్షణ పొందింది. అందరు ఎగతాళి హేళనలో ఉన్నారు, నవేడేసి కూడా అలాగే ఉన్నారు. దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తుంటే ఎగతాళి హేళనగా ఉంది ప్రజలకు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించండి. జలప్రళయాలు, ఉపద్రవాలు, భూకంపాలు, భయంకరమైన పరిస్థితులు ముందు ముందు మనం చూడగలం. థ్యాంక్ యూ.